అందరికీ నమస్కారం. లోకరక్షకుడును అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు కలుగును గాక. మీరు చూస్తున్న ఈ వార్త కెన్యాలో జరిగిన సంఘటన. బైబిల్ చెప్పని ఒక సంగతిని, బైబిల్ సమర్థించని, బైబిల్ వ్యతిరేకించే సందర్భాన్ని దేవుని సేవకుని ముసుగులో ఉన్న ఒక పాస్టర్ విశ్వాసులను తప్పుదారి పట్టించిన సంఘటన ఇది. ఇది బీబీసీ న్యూస్ లో కూడా వచ్చింది, అలాగే ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనిని ఆధారంగా చేసుకుని క్రైస్తవ్యాన్ని అవమానించే పనులు మతోన్మాదులు ఉండడం కూడా మీకు తెలియంది కాదు. చదువుతున్న వార్త ఒక్కసారి మీరు కూడా వినాలని కోరుతున్నాను. ఘోరం. కఠిన ఉపవాసంతో 47 మంది సూసైడ్. కెన్యా కిల్ఫీ ప్రావిన్స్ లో దారుణం చోటు చేసుకుంది. జీసస్ ను కలుసుకోవాలంటే కఠిన ఉపవాసం చేసి మరణించాలంటూ ఓ చర్చి పాస్టర్ మెకెంజీ భక్తులను ప్రభావితం చేశారు. అతను చెప్పినట్లు చేసి 47 మంది బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఓ ఫారెస్ట్ లో ఈ నెల 11న 11 మృతదేహాలు, నిన్న మరో 26 డెడ్ బాడీలను పోలీసులు వెలికి తీశారు. మిగతా వాటి కోసం గాలిస్తున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 5 పాటు చిన్న పిల్లలు ఉన్నారు. విన్నారు కదా వార్త. ఇది వినగానే బైబిల్ ఇలా ప్రోత్సహిస్తుందా, బైబిల్ ఇలా చెబుతుందా, బైబిల్ ఇలా సమర్థిస్తుందా అని ఎవరైనా అంటే కాదు అని ఖచ్చితంగా సమాధానం ఇవ్వచ్చు. బైబిల్ ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు, ఇలా చేయమని చెప్పలేదు. కానీ బైబిల్ అనుసరిస్తున్నాము లేదా బైబిల్ని బోధిస్తున్నాము, దేవుని సేవ చేస్తున్నామనే ముసుగులో కొందరు వారు మట్టుబరిలో పుట్టిన ఆలోచనలను విశ్వాసులపై, భక్తులపై రుద్ది దేవుని నామమునకు అవమానం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఎవరు చేసినా తప్పే. ఏ పాస్టర్ అయినా బైబిల్ చెప్పని సంఘటనలు, బైబిల్ సమర్థించని సంఘటనలు విశ్వాసులకు చెప్పి వారిని బలవంతం చేస్తే బైబిల్ ఖచ్చితంగా దానిని ఖండిస్తుంది. క్రైస్తవ సేవకులుగా దీనిని మేము కూడా ఖండిస్తున్నాం. ఇటువంటివి జరగకుండా ఉండడానికి విశ్వాసులు ఖచ్చితంగా బైబిల్ పై అవగాహన కలిగి ఉండాలని ఇందు మూలంగా నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందరి చేతిలో ఈరోజు అన్ని భాషల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అందరికీ అందుబాటులో ఉన్నది జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము బైబిల్. ఈ బైబిల్ అందరి చేతిలోకి ఎందుకు వచ్చిందో మీకు తెలియంది కాదు. ప్రతి ఒక్కరూ దీనిని చదవాలి, సంగతులు తెలుసుకోవాలి, బైబిల్ పై కనీస అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే బోధకుడు చెప్పేది ఎంతవరకు నిజమో అబద్ధమన్న సంగతి మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ పై అవగాహన కలిగి ఉండాలని. ఇదే సంఘటన కాదు, బోధకుడు చెప్పే ఏ సంగతి అయినా ఖచ్చితంగా విశ్వాసి బైబిల్ అలా ఉందో లేదో చూచుకునే వారిగా, ఒకనాటి బెరయ పట్టణస్థుల వలె ప్రతి దినము లేఖనాలను, బైబిల్ని పరిశోధించే వారికి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ, ఈ సంఘటనను ఒక క్రైస్తవ సేవకునిగా ఖండిస్తూ, బైబిల్ కి వ్యతిరేకంగా ఏ సేవకుడు తప్ప చేసినా దానిని సమర్థించకుండా ఖచ్చితంగా ప్రతి సేవకుడు ఖండించే విధంగా ఉండాలని, బయటవాడు నిందించకుండా, మతోన్మాదులు దీనిని హేళన చేయకుండా, వారికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని, అందుకోసం ముందుగానే క్రైస్తవులు, క్రైస్తవ సమాజంలో జరిగిన సంఘటనలు అవి వాక్య విరుద్ధమైతే ఖండించే విధంగా ఉండాలని కోరుతూ, బైబిల్ కి వ్యతిరేకమైన ఈ కార్యక్రమం చేసిన ఆ పాస్టర్ అంతమంది చావుకు కారణమైన అతని బుద్ధిహీనతను నేను ఖండిస్తూ, ప్రతి ఒక్కరూ బైబిల్ పై అవగాహన కలిగి బైబిల్ చెప్పినట్టుగా నడుచుకోవాలని పిలుపునిస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.